మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 30-31 వార్డుల్లో పర్యటించారు. మంగళగిరి టౌన్ లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలను లోకేష్ పరామర్శించారు. పరిధిలోని నూతనంగా నిర్మితమవుతున్న బ్రహ్మానందపురం రోడ్డు నిర్మాణ పనుల యొక్క నాణ్యతను నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మరియు ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దుగ్గిరాల మండలం మోనంపూడి గ్రామ సచివాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే గారికి ఆ పక్కనే పండిస్తున్న వరి ధాన్యం కాటాలు వేయడం చూసి వారి దగ్గరికి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కే ధరల విషయమే ఆరా తీయగా అక్కడ ఉన్న రైతులు 75 కేజీల ధాన్యం కేవలం 1000 రూపాయలకు మాత్రమే మధ్యవర్తుల ద్వారా అమ్ముకుంటున్నామని చెప్పగా, వెంటనే ఆర్కే ప్రభుత్వం ప్రకటించిన 1470 రూపాయలు గిట్టుబాటు ధరకి రైతులు అమ్మలేకపోవడానికి గల కారణాలు అడగగా, ఆర్బీకేలు ఇంకా ప్రొక్యూర్ చేసుకోకపోవడం రెండో పంటకు ఇబ్బంది కలుగుతుందని తెలుసుకుని వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారితో అక్కడి నుండి ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారి నుండి వెంటనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామనే భరోసా రైతులకు కల్పించారు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయడంతో పాటు టీఆర్సీని వెంటనే ప్రకటించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చెప్పడం జరిగింది. ఈ ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలతో పాటు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. చాలా చర్చలు జరిపారు. అయినప్పుడు కూడా మా డిమాండ్ల పరిష్కారం కాని పరిస్థితి ఉంది. మేము ఇంకా సమయిస్తున్నాం. మళ్ళా 21వ తారీఖు ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ లోపల మీరు స్పందించి ఒక ప్రకటించబోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి మరియు ఏపీ జేఏసీ పిలుపు కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లను అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లను నిర్వహించడం జరుగుతూ ఉంది. మా యొక్క డిమాండ్ అని గత 10 రోజులుగా ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి అనుభవిస్తున్నాం. నిన్న జరిగినటువంటి చర్చల్లో కూడా ఆఫీసర్లు ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చలు జరిగాయి. అయితే ఈ సందర్భంగా మేము ప్రజలకి, ప్రభుత్వానికి ఒక విషయాన్ని నేరుగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా టీఆర్సీ కమిటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ధరల యొక్క పెరుగుదలని, ఉద్యోగుల యొక్క జీతభత్యాలని వీటన్నింటినీ బేరీజీ వేసుకుంటూ నిర్ణయించినటువంటి నివేదికను పక్కన పెట్టి ఆఫీసర్స్ నివేదిక అనే దాన్ని కొత్త విధానానికి తెరతీసి ప్రజలను కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నించడం చాలా దుర్మార్గమైన చర్య. అసలు ముఖ్యంగా ఈ అధికారులందరినీ అడుగుతా ఉన్నాం, కోవిడ్ సమయంలో కానీ మీకు విషయం తెలియజేయాలంటే కోవిడ్ సమయంలో ఉద్యోగులు ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు అనేక మంది కోవిడ్కి లోనయ్యి వారు హాస్పిటల్లో చేరి ఇల్లులు కట్టలేక అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ ఆఫీసర్స్ ఎవరికి మంది కనిపించట్లేదా? మరి కనిపించట్లేదా? వాళ్ళు చాలా మంది ఉద్యోగులు మాకు తెలిసి వాళ్ళు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసి కోవిడ్కి గురయ్యి హాస్పిటల్లో చేరి ఆ బిల్లు కూడా కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మీకు కనిపించట్లేదా? మేము రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు పనిచేయాల్సిన వాళ్ళని రోజు మొత్తం రౌండ్ ది క్లాక్ పనిచేసి ప్రభుత్వానికి ఆ విధంగా సేవలు అందించి, ఉచితంగానే సేవలు అందించి ఆ డబ్బంది మీకు ఆదా కాలేదా? ఇవన్నీ కూడా మీరు ఇంట్లో పెట్టుకోకుండా ఉద్యోగులు పీఆర్సీ ప్రకటించే విధానంలో 3 సంవత్సరాల ప్రకటించాల్సిన పీఆర్సీని ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఇంకా మీరు ఇంకా బాధపడుతున్నారంటే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాన్ని ఇప్పటికన్నా అర్థం చేసుకుని ఉద్యోగుల పట్ల మీరు ఉద్యోగుల పక్షపాతంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో భాగంగా मुख्य విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతిపాదించిన కన్వీనర్ వి రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2 రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఒంగోలులోని యూనియన్ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సమ్మెతో ఒంగోలు నగరంలోని పలు బ్యాంకులు మూతపడ్డాయి. ఈ సమ్మెకు జిల్లాలోని పలు రాజకీయ, కార్మిక, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఎండలో కూర్చున్న లేడీ కాంప్లెక్స్ అందరూ టెంట్లో సీట్లు వస్తాయండి. అదొక లెగసీ జెన్సీ వచ్చి వెనక వైపు కూర్చున్నటువంటి కాంగ్రెస్ అందరూ దయచేసి మీ కుర్చీలో ఖాళీ చేసి మెట్టనే సంతకాలు పెట్టడం వీళ్ళు లిస్ట్ పంపిస్తున్నాం. అందరూ సంతకాలు పెట్టాలి. దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతకం పెట్టి ఫోన్ నెంబర్ రాయాలి. బ్యాంకు ఉద్యోగులకి మరియు సంఘీభావం తెలుపడానికి వచ్చిన ఇతర యూనియన్లు, ఇతర పార్టీ సభ్యులకు కూడా చాలా మంది వచ్చారు. ఈ సభని చాలా విజయవంతం చేశారు. ఇది ఇంటెలిజెన్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. పైకి ఇది సెంట్రల్ లో ఉన్న మన విధంగా ఏబిఏ తరఫున మన మధ్యలో ఉన్న వి పార్థసారథి గారు ప్రెసిడెంట్ నుంచి కామ్రేడ్ వి నరేంద్ర గారు నుంచి మహేష్ ఉన్నారండి. ఇక్కడ గురించి ప్రజాశక్తి వారు ఒక ప్రత్యేక కథనాన్ని తెలియజేశారు. కేవలం బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాత్రమే దీంట్లో ప్రచురించారు. ఈ యొక్క సంతతిని ఆవిష్కరణ చేయడం కోసం ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ప్రచురించడం జరిగింది. అందరూ ఒకసారి చప్పట్లతోటి వాళ్ళ యొక్క ఎఫర్ట్ అభినందించాల్సిన కోరుతున్నాను. అభినందించాలి. అలాగే దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. మనము బ్యాంకర్ గా మనం ఏం చేస్తున్నాం ముందు చెప్పేవాళ్ళు. పాత కాలంలో వాళ్ళు ఎన్నో ఈ ఉద్యమాలు చేయటం వల్ల ఇది సాధించామని వారికి ఇస్తూ థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ కీర్తన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల్సిన దృష్టి అప్పులు ఎక్కడ పుడతాయి అనే దానిపైన పెట్టారు. పాలకులు ప్రజా సమస్యలపైన పోరాడకుండా వ్యక్తిగత దృష్టిలోనే పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మీ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టి ఉంటే ఈ రోజు మనం అప్పటి పరిస్థితిలో ఉండేవాళ్ళని కార్యాలు కీర్తన ఆవేదన. పార్లమెంటు సాక్షిగా మిథున్ రెడ్డి గారు ఏపీ స్టేట్ ఈరోజు అప్పుల్లో ఉంది, దయచేసి కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. ఒక చిన్నపాటి సంసారమైన ఇంటి పెద్ద సంపాదించి ఇస్తేనే ఆ ఇంట్లో అవసరాలు తీరుతాయి. అలా కాకుండా ఆస్తులు అమ్ముకుంటూ తాకట్టు పెట్టుకుంటూ పోతే ఆ ఇల్లైనా పాడైపోతుంది. సేమ్ ఏపీ స్టేట్ పరిస్థితిలే. మీరు ఎక్కడ అప్పులు పుడతాయా, ఎలా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతామా, జీతాలు ఎలా ఇద్దామా అని ఆలోచిస్తున్నారు తప్ప అభివృద్ధిని ఎలా సూచిద్దాము, కంపెనీలు ఎలా తీసుకొని వద్దాము, ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తాము అని మీరు ఆలోచించట్లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టినా వ్యక్తిగతంగా ఒక పార్టీని ఇంకో పార్టీ దూషించుకోవడం కోసం తప్ప ప్రజా సమస్యల కోసం అయితే మీరు పోరాటం లేదు. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు మీ టీడీపీ వైసీపీ కొట్టుకొని మీ పార్టీలు మీరు ఆఫీసును ధ్వంసం చేసుకొని జనాగ్రహణ దీక్షలు చేపట్టామంటారు. అంటే ప్రజా సమస్యల మీద మీరు జనాగ్రహణ దీక్షలు చేపట్టరు. కేవలం ఈ వ్యక్తిగతంగా దూషించుకోవడం కోసం ఒకరేమో మేము అధికారంలో ఉన్నాం ఏం చేసి చెల్లుతుందని చేస్తుంది ఇంకొకరేమో ఆధిపత్యం పోరు కోసం చేస్తారు అంటే మీ ఇద్దరు వ్యక్తిగతంగా దూషించుకోవడం కోసం మాత్రమే ఆగ్రహ దీక్షలు మీకు వస్తాయి తప్ప ప్రజల కోసం మీరు చేయరు గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి వచ్చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే పరిస్థితి చేస్తున్నారు అంటే ప్రజల సమస్యల పట్ల ఎవరు పోరాడతారు సార్ ఎన్నో సమస్యలు ఈ రోజు స్పెషల్ స్టేటస్ ముగిసిపోయింది అమరావతి రైతుల సమస్య పరిష్కారం కాకుండా ఉంది స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు నిరుద్యోగుల సమస్య కావచ్చు రైల్వే జోన్లు కావచ్చు ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్ పడిపోయి ఉన్నాయి వీటి గురించి ఎవరు పోరాడతారు మరీ ముఖ్యంగా కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఈ రోజు డబ్బులు వెచ్చిస్తూ ఒక వర్గాన్ని మీరు ఓట్ బ్యాంక్ కింద వాడుకోవడం కోసం వాళ్ళని ఇచ్చేయడం కోసం మిగతా అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కేవలం మనం చూసుకుంటే ఏపీ స్టేట్ విభజన టైంలో 97,000 కోట్ల అప్పు ఉంటే టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయే టైంకి మనకు 2,65,000 కోట్ల అప్పు పెట్టిపోయింది ఈ రోజు 2.5 సంవత్సరంలోనే 3,65,000 కోట్ల అప్పు వైసీపీ చూపిస్తూ ఉంది కేవలం బడ్జెట్లో మాత్రమే మొత్తం అప్పు చూసుకుంటే కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన అప్పు చూసుకుంటే 6 లక్షల కోట్లు ఉంది ఇది ఎవరు తీర్చాలి దీని భారం అంతా ప్రజలపైనే పడుతుంది దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన మీరు ఎలా పోరాడాలి ప్రజల సమస్యలను ఎలా తీర్చాలని ఆలోచిస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా తీసుకురావాలి కంపెనీస్ ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే మంచిది జై జన్ దుగ్గిరాల అయ్యప్ప స్వామి గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన దుగ్గిరాలకు ఎస్సీ కాలనీకి చెందిన ఐటీఐ విద్యార్థి ఉన్నం ప్రవంత కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే ఆర్కే వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు దుగ్గిరాల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడు ఉన్నం ప్రవంత కుటుంబానికి ₹2,00,000 ప్రమాదంలో గాయపడిన శాంతికి ₹50,000 ఆర్థిక సహాయం ప్రకటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పమ్మా ప్రాబ్లం చెప్పింది ఎవరు చేస్తారు అది ఆయన చేస్తారా ఓకే కాయలు బండి కావాలి అది మీరు ఒకసారి రాజుగారు ఒకసారి కలవండి అమ్మ వస్తే నేను చేస్తాను బిల్లా మూర్తి నేను చేస్తానమ్మా నేను చూసుకుంటాను నాకు ఒక నాకు ఈ నెలాఖరి వరకు టైం నేను చేస్తాను ఓకేనా ఓకేనా నాకు చెప్పే కదా నేను చూసుకుంటాను क्या परवाह नहीं कर दिलाते साथ कर दिलाते हो क्या प्रॉब्लम क्या बिगड़ है